ని కూడా అడుగుదాం ఇదే మాట. మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నన్ను ఎంతవరకు ఉండాలి? ఒక ఒక నన్ను అడగాల్సిన ప్రశ్నేనా ఇది? లేదని అడగట్లేదు, చేసే ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్ గా మీరేం చెప్తారని. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సినిమా ఎంటర్టైన్మెంట్ మీడియా, టు బీ ఆనెస్ట్. సో మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది, యునో. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ, అండ్ దాన్ని కొంచెం అచ్చిక మచ్చిక బుచ్చిక చేసుకుని చెప్పాల్సింది చెప్తే డెఫినెట్గా వినాల్సింది వింటారు. అండ్ అలాంటి సినిమాని సింబా అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఒక సో వృక్షో రక్షతి రక్షితః ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంతో పాటు ఇట్స్ అ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇంతకంటే ఎంటర్టైనింగ్ వేగా బుద్ధి చెప్పడం ఈ మధ్యలో నేను చూడలేదు అనుకుంటున్నాను. యా, సో డెఫినెట్గా సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం. ఎంటర్టైన్మెంట్ ఇన్ జనరల్ ఈజ్ అ గ్రేట్ మీడియం, అండ్ ఆల్ ఆఫ్ అస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మా వంతు కొంచెం కొంచెం యాడ్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సూపర్, వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్ అంశయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పటి వరకు మనం టీమ్ అయితే అడిగి తెలుసు.